హామీలు అంటే గుర్తొచ్చింది, ఇది ఒకటి. ఆంధ్రాకు సంబంధించింది కూడా ఒకటి వచ్చింది, ఇది ఒకటి. ఇక్కడ ఆంధ్రాకు సంబంధించింది కూడా ఒకటి. ఇప్పుడు ఇగో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గారి వ్యవహార తీరు చూస్తుంటే చంద్రబాబు నాయుడు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలని మొత్తం చంపిపారాయండి రా అని చెప్పిండేమో, ఆయన చెప్పినందుకే మీరు చేస్తురేమనేటువంటి అనుమానం మాత్రం వస్తుంది. ఇది ఇదేంది, చంద్రబాబు నాయుడు తల్లికి వందనం అనేటువంటిది సూపర్ సిక్స్, ఇక్కడ 6 గ్యారంటీలు అక్కడ సూపర్ సిక్స్. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఒకటనడానికి ఇవన్నీ అనేకమైనటువంటి ఒకటి ఒకటి పోలికలు ఉన్నాయి. ఈ విషయంలో స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని సూపర్ సిక్స్లో భాగంగా ఈయనవలు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు హామీ, మళ్ళా కూటమి హామీ కాదు ఈ విషయంలో. అందుకనే కూటమి బీజేపీ వాళ్ళు ఈ మేనిఫెస్టో మాకు సంబంధం లేదని చెప్పిండ్రు. పవన్ కళ్యాణ్ కూడా ఈ హామీ మాకు సంబంధం లేదని చెప్పిండని నేను అనుకుంటున్నా. లేదంటే ఇవాళ చంద్రబాబు నాయుడును ప్రశ్నించాల్సిందే. ఇవాళ మళ్ళా జీవో ఒకటి విడుదల చేసిండు, ఆ జీవో విడుదల చేసి ఏం చెప్పిండు, ఇవన్నీ ఏవో రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్పిండు. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారము ఏం చెప్పిండంటే, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారము జీవో 29 పథకం కింద ఒక్కో తల్లికి 15,000 చొప్పున ఇవ్వని ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలలో భాగంగా ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న ప్రతి తల్లికి లేదా గుర్తింపు పొందిన సంరక్షకుడికి సంవత్సరానికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందని, ఇది 1 నుంచి ఇంటర్ వరకు పిల్లలకు పాఠశాలకు కళాశాలకు పంపే వారికి వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తున్నారన్నది కాకుండా ఒక తల్లికి మాత్రమే 15,000. కానీ ఇక్కడ హామీ ఇచ్చేటప్పుడు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 అన్నారు. హామీ ఇచ్చేటప్పుడేమో సేమ్ తెలంగాణలో కూడా అట్లనే చేశారు. హామీ ఇచ్చేటప్పుడు ఒక రకంగా ఆర్టీసీలో బస్సు ఫ్రీ అన్నారు, కానీ డీలక్స్కి ఇయ్యము మేము, ఏసీ బస్సులలో ఇయ్యము అని చెప్పలేదు. కానీ చెప్పేటప్పుడు ఆర్టీసీ బస్సులలో అన్ని ఫ్రీ అన్నారు. వీళ్ళంతా పొలవమని అంత ఫ్రీ అనుకుని ఓట్లేసారు. సేమ్ అట్లనే మేము కూడా రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు. మరి ఇవ్వాలేమో 5 ఎకరాలకు ఇవ్వాలనా, 10 ఎకరాలకు ఇవ్వాలనా, మొత్తం ఇవ్వాలనా? రైతు రుణమాఫీ ఉన్న వాళ్ళందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్పింది, 2 లక్షల రుణమాఫీ ఇస్తామని. అది ఇది రెండు కలిపి పోలికతోటి చెప్తున్నాము. రుణమాఫీ 2 లక్షలు చేస్తామని మీరు ఇచ్చినటువంటి అభయహస్తం, సేమ్ వీళ్ళు కూడా ఈ అభయహస్తంలో ఈ 6 చెప్పారు మొత్తం సూచనలు. అభయహస్తం దాంట్లో చాప్టర్ 1, 2 మహాలక్ష్మి స్కీమ్, 6 గ్యారంటీలని ఇక్కడ కాంగ్రెస్ చెప్తే అక్కడ తెలుగుదేశం కూడా సూపర్ సిక్స్ అని పెట్టారు. తెలుగుదేశం వాళ్ళకు తెలుగు పదం లేనట్టు సూపర్ సిక్స్ ఏంది మరి? మరి తెలుగుదేశం మేము తెలుగు పీక్ పడేసినామని చెప్పుకునేటువంటి పార్టీ, తెలుగుకు మేమే అంత ఇది వేసుకున్నాం, మేము తెలుగు తప్ప ఇంకేం తినమని చెప్పిన వాళ్ళు సూపర్ సిక్స్ ఏంది భయ్? మీరు మళ్ళీ తెలుగుదేశం అని చెప్పుకుంటారు. మహాలక్ష్మి, మహిళలకు ప్రతి నెల 2,500, రైతులకు గృహజ్యోతి, ఇవన్నీ ఒక అంశము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ అని చెప్పారు. కానీ ఎక్కడైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులకి, లేకపోతే ఇంకొకరికి ఇంకొకరికి అని రూల్స్ చెప్పిరా, నిబంధనలు చెప్పిరా? చెప్పలే. ఇంకో ప్రజలను మోసం చేసేటువంటి విధానము అధికారం కోసం ఏ గడ్డైనా తింటామని చెప్పడానికి ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని? ఇంకో మీరు చెప్పారు, ఇవాళ ప్రశ్నిస్తేనేమో మళ్ళీ ప్రశ్నిస్తారు అట్లెట్లు అన్నారు అని అంటారు. మీరు హామీ ఇచ్చేటప్పుడే మేము 2 లక్షల రుణమాఫీ ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళకి, లేకపోతే ఎమ్మెల్యే ఎంపీలకి, మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ ఎంపీలకి, జెడ్పీటీసీలకి, లేకపోతే ఆ పైన ఉన్న వాళ్లకు ఇది వర్తించదు, షరతులు వర్తిస్తాయని అడ్వర్టైజ్మెంట్ వేసినట్టుగా మీరు షరతులు వర్తిస్తాయని ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఇగో చెప్పరు. సేమ్ ఇట్లనే ఇగో ఇదే మళ్ళా ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటే విజనరీ. ఏం విజనరీ? ఇట్లా దొంగతనం చేసాడా? మాట ఇచ్చిన మాట ఒకటి, చేసే పని ఇంకొకట. అక్కడ ఇక్కడ 2 ప్రభుత్వాలు కూడా అట్లనే చేసినాయి. చంద్రబాబు నాయుడు స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాది, ప్రజలారా ఆలోచించండి, హామీలు ఇచ్చేటప్పుడేమో ఏది పడితే అది ఇచ్చేస్తారు, మేము అధికారంలోకి రావాలి, ఏమన్నా కావాలి, అవతలోడు దొంగ అలంగ అని చెప్పి మేము అన్ని మంచి చేస్తామని, మళ్ళీ రాగానే ఇదో మాట. ఇగో ఇట్లా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 చొప్పున ఆర్థిక సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఏమైంది, ఒక్కరికి మాత్రమే ఇస్తామని చెప్పారు.
ఒక్కరికి మాత్రమే ఇచ్చారు. ఒక్కరికి మాత్రమే అంటే ఆ కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోరి, ఒకరు బడికి పోతారు, ఒకరు ఇంటర్ కాలేజ్ పోతారు, ఇంకొకరు ఏదో టెన్త్ ఇంకేదో ఉంటుంది, ఏది స్కూల్కి వెళ్ళేటోళ్ళకి ప్లస్ టూ వరకు అని చెప్పారు కదా, ఇంటర్ వరకు ఒకటో తరగతి నుంచి. అందులో ఒకరు రెండో తరగతి, ఒకళ్ళు 7-8 తరగతి ఉంటారు, ఒకరు ఇంటర్ చదువుతారు అనుకో, ముగ్గురు పిల్లలు ఉంటే ఇప్పుడు ఒకరికి ఇస్తారు, ఒక్కరికి ఇస్తారు 15,000. మీరు ఒక్కరికే ఇచ్చిన అభ్యంతరం లేదు అసలు. అట్లాంటి ఉచిత పథకాలకే వ్యక్తిగతంగా నేను వ్యతిరేకం. అయ్యో దరిద్రమైన పథకాలు, కేవలం మీ అధికారం కోసం లంచాలు, అవి ఓట్లకు లంచాలు. ఉచిత పథకాలన్నీ ఓట్లకు లంచాలు. ఎవడు ఎందుకంట బతకలేదా, తినలేదా, మనుషులు చచ్చిపోయినరా మీరు ఉచిత పథకాలు లేనప్పుడు బోధినలేదా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉన్నారు. దోపిడీలు, అప్పుడు దోపిడీలు ఉంటే ఇప్పుడు దోపిడీలు లేవా? ఇవాళ దోచుకుంటలేరా? సేమ్ అప్పుడు గట్లనే ఉన్నది, ఇప్పుడు గట్లనే ఉన్నది. పేద ప్రజల బతుకు ఏం మారింది? కేవలం ఉచిత పథకాలు ఇవ్వడం ద్వారానే మారిందా? ఉచిత పథకాలు అనేటివి కేవలం ఓట్లకు ఇచ్చేటువంటి లంచాలు, ఓట్లకు ఇచ్చేటువంటి లంచాలు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు, ఇష్టం ఉన్నట్టుగా అదేదో నొక్కిండు బటన్ నొక్కితే అందరికీ పైసలు పోయినాయి. మరి ఏమైంది, ప్రజలు ఓడగొట్టలేదా? రేపు పొద్దుగాల వీళ్ళు కూడా అంతే, ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు గెలిపిస్తారనడము ఒక ఇది. మూడోసారి మోడీ వచ్చిండు, ఎన్ని ఉచిత పథకాలు ఇచ్చిండు? కరోనాకు, కరోనా సందర్భంలో ఉచిత వ్యాక్సిన్ ఇచ్చిండు, కరోనా తర్వాత ఉచిత బియ్యం ఇస్తున్నాడు. అవి తప్ప వేరేటి ఏమైనా ఇస్తున్నాడా? ఏమి ఇవ్వలేదు. మరి మూడోసారి నరేంద్ర మోడీ ఎందుకు గెలిచిండు? ఉచిత పథకాలు ఇస్తా అంటే ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటించి కేవలం ప్రభుత్వ సొమ్మును మీ ఓట్ల కొనుగోలు యంత్రాలుగా మార్చుకునేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. ఇది చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసం. 15,000 ప్రతి విద్యార్థికి ఇస్తా అని చెప్పి, ఇవాళ కుటుంబంలో ఒక్కరికే ఇస్తానని చెప్పడం అనేటువంటిది ఒక దారుణమైనటువంటి విషయం. ఇవి వీళ్ళు ఇచ్చేటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశం.